హలో అండి, వెల్కమ్ టు శ్వేత న్యూ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు గారెలు. క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని నేను ఒక 1 కేజీ పెసరపప్పును తీసుకున్నాను. నేను తీసుకుంది పొట్టుపప్పు అండి. పొట్టుపప్పు తీసుకుంటేనే చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి. ఇప్పుడు దీన్ని వాటర్తో 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక దీంట్లోకి వాటర్ పోసుకొని 3 to 4 hours నానబెట్టుకోవాలి. నేను పొట్టుపప్పు తీసుకున్నాను. మీరు ఒకవేళ నార్మల్ పప్పు తీసుకుంటే ఒక 1 hour నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానిన పప్పుని ఇలా కడుగుతూ మెదుపుతూ ఉండాలి. పప్పుని మెదుపుతూ ఉంటే పొట్టు అనేది ఊడుతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వాటర్ని ఇలా వంపేస్తూ ఉండాలండి. పొట్టు అనేది ఇలా వచ్చింది చూసారు కదా. ఇలాగే 2-3 times చేసుకోవాలి. నేను ఇక్కడ పూర్తిగా పొట్టు తీయలేదు, ఒక పావు వంతు ఉంచాను. ఇలా ఉంచితే హెల్దీ కూడా అండి. ఇప్పుడు ఈ పెసరపప్పును కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒక జల్లి బుట్టలోకి వేసుకోవాలి. ఇలా జల్లి బుట్టలోకి వేసుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. నేను కొంచెం మిక్సీ చేసే ముందు కాస్త విడిపప్పును తీసుకున్నాను. ఒక బౌల్లోకి 100 grams అంత తీసాను. దీన్ని తర్వాత యాడ్ చేస్తాను. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ ప్లెయిన్గా మిక్సీ చేసుకోవాలి. ఇలా అన్ని వాయిల్ చేసుకున్నాక లాస్ట్ చివరిగా మిగిలిన పెసరపప్పులోకి నేను కొత్తిమీర, పుదీనా, అల్లం, కరివేపాకు ఇలా సన్నగా తరిగి అండ్ 10 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చూసారు కదండి. ఇలా చేసుకున్నాక ముందుగా పక్కకి తీసి పెట్టుకున్న పెసరపప్పును దీంట్లో వేసుకోవాలి. 2 spoons జీలకర్ర, 2 spoons సాల్ట్, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు గారెలను ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని చేతిని తడుపుకొని చిన్న ముద్దలాగా తీసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేయాలండి. సింపుల్, ఇలా చేసుకుంటే సరిపోతుంది. లేదా అలా రాదనుకుంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా పెట్టుకొని కాస్త వెడల్పుగా చేసుకోవడమేనండి. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను. మధ్యలోకి ఒక చిన్న రంధ్రం పెట్టుకొని స్లోగా తీసుకోవాలి. చూసారు కదండి, అన్నీ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి. దీంట్లో వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా 1 by 1 వేసుకోవాలి. వేయగానే గరిటె పెట్టకూడదండి, వాటంతట అవే పైకి వస్తాయి. అలా పైకి వచ్చాక గారెలని 2 turns అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా కాల్చుకోవాలి. చూసారు కదండి ఎలా వచ్చాయో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పెసరపప్పు గారెలు. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.